हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सीआईडी 300। इवाला नेनु गैस गुरिंची चेप्तुन्ना काबट्टी स्टार्टिंग नुंची एंडिंग वरकु ई 5 मिनट्स मी टाइम केटायिंचुकोंडी। एंदुकंटे चाला इंपॉर्टेंट विषयं, चाला प्रमादकरमैन विषयं कूडा। मनं एप्पुडैना गैस सिलिंडर मन इंटिकि वस्तदि, वच्चिनप्पुडु एमेम चेक चेस्तारु असलु गैस सिलिंडर लो? जनरल गा मगवाळ्ळु बयटिकि वेल्लिपोतारु, आडवाळ्ळे उंटारु सिलिंडर वच्चिनप्पुडु। सो सिलिंडर रागानే ఫస్ట్ ఏం చెక్ చేయాలి? సిలిండర్ రాగానే ఫస్ట్ పైన ఇలా ఉంటుంది కదా, అది సీల్, అది గట్టిగా ఉందా లేదా చెక్ చేయాలి। ఇలా అంటే వచ్చేసింది అనుకోండి, తీసుకోకూడదు। సో సెకండ్ థింగ్ ఏంటంటే, గ్యాస్ సిలిండర్ కి ఎక్స్‌పైరీ డేట్ చెక్ చేయాలి। అది ఎక్స్‌పైరీ డేట్ ఎలా చెక్ చేయాలి? అసలు ఏంటి ఎక్స్‌పైరీ డేట్? మనం ఎన్నిసార్లు తీసుకుంటున్నాం కానీ ఎప్పుడైనా ఎక్స్‌పైరీ డేట్ గురించి ఆలోచించామా? ఎన్నో థింగ్స్ కొంటాము, వాచెస్ కొంటాము, ఎలక్ట్రానిక్స్ కొంటాము, అన్నిటికీ మనం డేట్స్ చూస్తాం, బ్యాటరీ కార్ బ్యాటరీ డేట్ అలా అన్నిటికీ డేట్స్ చూస్తాము। మరి ఇంత ఇంపార్టెంట్, రోజు వంట చేసుకుంటాము, ఎంతో ప్రమాదకారి అటు ఇటైన అలాంటి వస్తువుకి మన ఎక్స్పైరీ డేట్ తెలుసుకోవటంలో తప్పే ఉంది, ఖచ్చితంగా తెలుసుకోవాలి। సో ఇప్పుడు నేను చూపిస్తాను, దాని మీద ఏ బిసిడి అని ఉంటాయి। సో ఏ పక్కన మనకి 20, 19, 6, 7 సమ్ డిజిట్స్ ఉంటాయి, మళ్ళీ బి పక్కన డిజిట్స్ ఉంటాయి, సి పక్కన డిజిట్స్ ఉంటాయి, డి పక్కన డిజిట్స్ ఉంటాయి। అవి మనకి కన్జ్యూమర్స్ కోసమే రాశారు సిలిండర్స్ కంపెనీ వాళ్ళు, మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు మన కోసమే రాశారండి। సో అలాంటివి ఒక విషయం ఉందని మీకు తెలుసా? సో ఇప్పుడు నేను చూపిస్తాను ఇంకొకటి, గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఎంత ఉంది అని మనం ఎలా తెలుసుకోవాలి? అదొక చిన్న ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను। ఇక మూడోది, మనము గ్యాస్ సరిగ్గా రావట్లేదు, పొయ్యి బాగా వెలగట్లేదు, పాలు పొంగిపోవటం చేయటం ఏదన్నా కానీ పూడిపోయినప్పుడు బాగా పొడుస్తాం, అది ఎంతవరకు పొడవాలి, అలా పొడవటం వల్ల జరిగే అనర్థం ఏంటి, అసలు పొడవచ్చా, మరి లేకపోతే ఎలా చేయాలి క్లీను, ఈ మూడు విషయాలు కంపల్సరీ ప్రతి స్త్రీకి తెలవాలి। స్త్రీ అని ఎందుకంటున్నా అంటే, మగవాళ్ళు బయటికి వెళ్తారు కాబట్టి ఇంట్లో మనమే ఉంటాం కాబట్టి మనకి ఇవి తెలవాలండి, ఎందుకంటే మనం అది చాలా ప్రమాదకారి థింగ్స్ కాబట్టి ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి, ఓకేనా? సరే మరి వీడియోలోకి వచ్చేద్దాం। కొత్త వాళ్ళు అయితే కనుక ఇలాంటి యూస్ఫుల్ థింగ్స్ ఎక్కువగా ఉంటాయి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఉంటుంది అది కొట్టండి, సో నేను పెట్టగానే మీ దాకా రీచ్ అవ్వగలుగుతా అన్నమాట। సో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తోటి ముందుకు వస్తా, ఫస్ట్ ప్రాక్టికల్గా చూద్దాం మనం। ఇక్కడ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ సార్, దీని తర్వాత ఎమ్మటే నేను స్టార్ట్ చేస్తున్నా। సో వనజామ్ల గారు మీరు ఏమడిగారు, ఉంగరాలు చూపించండి ముందు వీడియో తర్వాత అన్నారు, సో మీ కోరిక తీర్చా, కానీ మగవాళ్ళు అందరూ నన్ను తిడతారండి, ఈవిడ ఈ టిప్స్ కాకుండా ఇలా చీరలు నగలు అన్నీ చూపించేస్తుంది, వీళ్ళతో ఒక వీళ్ళేమో మా అమ్మడి పడుతున్నారు కొనమని అని, కొనొద్దండి జస్ట్ చూడండి। సో నిన్న అడిగారు కదా మీరు ఉంగరాలని, చూడండి ఇవి ఎప్పటెప్టియోనండి, నాకు ఇష్టం అన్నమాట ఉంగరాలు పెట్టుకోవటం, ఇది ఎంగేజ్మెంట్ రింగ్ అనమాట, చాలా పాత, ఇదేంటో మా మదర్ అది ఏమంటారు రాసులు బట్టి ఏదో చేస్తారు కదా, అది చేపిచ్చి ఇచ్చిందనమాట। సో బాగున్నాయా, మీరు అడిగారని స్పెషల్గా పెట్టా। సో వీడియోలోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్, చాలా సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఇలాంటివి చాలా చెప్దామనుంది నాకు, సో వచ్చేయండి మరి వీడియోలోకి। సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం సిలిండర్ గురించి చాలా విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। అసలు సిలిండర్కి ఎందుకు రెడ్ కలర్ ఇస్తారు, ఈ నంబర్స్ ఏంటి, ఆ A26 నంబర్ ఏంటి, తర్వాత సిలిండర్ కింద ఈ హోల్స్ ఎందుకు ఉన్నాయి చూడండి, ఆ హోల్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి, ఈ సీల్ ఎందుకు ఇలా ఉంది, సో ఈ విషయాలన్నిటి గురించి ఇప్పుడు నుంచి ఇప్పుడు ఇట్లా లేపి దీంట్లో ఎంత గ్యాస్ ఉంది, ఇప్పుడు సీల్డ్ కాబట్టి ఫుల్ అనుకోండి, మనకి కొంచెం తగ్గితే మరి దాంట్లో ఎంత గ్యాస్ ఉంది, ఇవి మొత్తం మనం ఇవాళ తెలుసుకుందాం। ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ A26 అని ఉంది, మీరు ఇది గమనించి తీసుకోవాలి, ఫస్ట్ ఈ సీల్ ఇలా లాగాలి, ఇప్పుడు ఈ సీలు రాట్లే చూడండి, అంటే ఇది వాళ్ళు గ్యాస్ యూజ్ చేయలేదు, కొత్తదే అని అర్థం। సో ఫస్ట్ టెస్ట్ ఇదైంది, తర్వాత టెస్ట్ వచ్చి ఈ నంబర్స్ చూడాలి, ఇది A26 ఉంది, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో మనకి ABCD ఇస్తారు, ఇవేమో ఇయర్ అన్నమాట, ఓకేనా, అంటే 2026 2021 17 ఏదున్నా ఇయర్ లాస్ట్ 2 లెటర్స్ ఇవి, ఓకే, ఇదేమో మంత్స్,
మంత్స్ని 12 నెలల్ని 3-3 నెలలుగా విభజించారు. ఏ నెల బి నెల సి నెల డి నెల. ఏ నెల అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ అన్నట్టు. బి అంటే ఏప్రిల్ మే జూన్. సి అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్. డి అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్. అంటే ఇప్పుడు దీనిది ఎక్స్పైరీ డేట్ ఏంటంటే జనవరి ఫిబ్రవరి మార్చ్. సో మార్చ్ 2026 వరకే దీని డేట్ ఉంది. ఇప్పుడు ఇది ఎక్స్పైరీ అన్నది గ్యాస్కి కాదు సిలిండర్కి. సో ఇది హోల్డ్ చేయగలదా లేదా, అంటే ఇది ఆపగలదా లేదా ఎల్పిజిని అనేది దీని ఎక్స్పైరీ డేట్, గ్యాస్కి కాదు. సో ఇది గనక ఎక్స్పైరీ అయ్యింది మీరు తీసుకుంటే మీరు డేంజర్లో ఉన్నట్టే లెక్క. ఒకటి, ఎల్పిజికి ఇలా హోల్స్ ఎందుకు ఇస్తారు? 3 హోల్స్ 4 హోల్స్ అలా హోల్స్ ఎందుకు ఇస్తారంటే టెంపరేచర్ ఎప్పుడు గ్యాస్ది మెయింటైన్ అవుతూ ఉండాలి. ఒకవేళ హోల్స్ లేకపోతే కనుక టెంపరేచర్ ఎక్కువైనా కొద్దీ ఇలా ప్రెషర్ కొడుతుంది కాబట్టి ఎప్పుడు కూల్గా ఉంచటం కోసం, టెంపరేచర్ మెయింటైన్ చేయటం కోసం ఈ హోల్స్లో ఇంచి ఎయిర్ రావటం కోసం అలా హోల్స్ పెట్టారు. తర్వాత ఇది రెడ్ కలర్లోనే ఎందుకు ఉంది అంటే ఇప్పుడు నేను చెప్తాను. ఎల్పిజి ఈ సిలిండర్లో రెడ్ కలర్ వేసిన అన్ని సిలిండర్స్లో మనకి ఎల్పిజి గ్యాస్ ఉన్నట్టు. ఏ కంపెనీ అయినా సరే రెడ్ కలర్ వేశారు అంటే ఎల్పిజి గ్యాస్. అలాగే ఆక్సిజన్కి వైట్ కలర్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్కి గ్రే కలర్, నైట్రోజన్ గ్యాస్కి బ్లాక్ కలర్, నైట్రస్ ఆక్సైడ్ గ్యాస్కి బ్లూ కలర్, అలాగే ఎల్పిజి గ్యాస్కి రెడ్ కలర్. ఇది మన కన్స్యూమర్స్కి ఏంటంటే కన్ఫ్యూజ్ కాకుండా, ఇవన్నీ డేంజరస్ గ్యాసెస్ కాబట్టి మనకు తెలవటం కోసం ఇలా ఒక్కొక్క సిలిండర్కి ఒక్కొక్క కలర్ అనేది ఇచ్చారన్నమాట. ఇప్పుడు నేను మీకు గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఎంత ఉంది ఎలా చెక్ చేసుకోవాలి సింపుల్ వాటర్ టెక్నిక్ తోటి నేను మీకు చెప్తాను. ఇది ఫుల్ గ్యాస్ సిలిండర్. సో ఫుల్ గ్యాస్ సిలిండర్ కాబట్టి నా దగ్గర హాఫ్ సిలిండర్ లేదు. ఉండుంటే మీకు మంచిగా, మీరు కావాలంటే నాది పైకి వెళ్ళండి. పైకి వెళ్తే అక్కడ హాఫ్ సిలిండర్కి నేను మంచిగా ప్రాక్టికల్గా చేసి చూపించాను. సో ఇదేంటంటే ఇట్లా దార పోసి వేలుతో ఇలా మెల్లిగి ఇలా అనాలి. అన్నాకేమవుతుంది, ఎక్కడ వరకైతే మనకి గ్యాస్ ఉందో అక్కడ వరకు తడి ఉంటుంది, మిగతా అంతా ఆరిపోతుందండి. అది క్లియర్గా లైన్ ఇట్లా కనిపిస్తుంది. మనం లేపి చేసి బాధపడక్కర్లేదు. నీళ్లు పోసి ఇట్లా ఏలుతో లైన్ అన్నాక, ఇప్పుడు సపోజ్ ఇక్కడ వరకు గ్యాస్ ఉందనుకోండి, అక్కడ వరకు తడిగా ఉంటుంది కింద నుంచి, పైన మొత్తం ఆరిపోతుంది. క్లియర్గా ఇట్లా ఇండికేషన్ వస్తుంది మనకి. సో అలా మీరు ఇప్పుడు చెక్ చేసి చూడండి ఇంట్లో ఎంత గ్యాస్ ఉన్నది అనేది క్లియర్గా తెలిసిపోద్ది. ఇక మనం ఆడవాళ్ళు చేసే తప్పేంటంటే ఎప్పుడైతే స్టవ్ పూడిపోతుందో అప్పుడు మనం ఏం చేస్తాము, ఏ పిన్నీసులతోటో ఇంకేదన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ కంపాస్ తోటో ముళ్ళుతోటి అలా పొడుస్తూ ఉంటాం. అది చాలా రాంగ్. పెద్ద సూదితోటి పొడుస్తుంటారు చాలామంది. ఈ బర్నర్స్ని పొడుస్తుంటారు. తర్వాత లోపల మనకి గ్యాస్ వచ్చేది ఒక చిన్న హోల్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు పొడుస్తుంటారు. దానివల్ల చాలా డేంజరస్. మనం అసలు వీటిల్ని సన్నటి ఆ సందు కంటే కూడా సన్నగా ఉన్న సూదితో మాత్రమే పొడవాలి. దానికంటే కొంచెం గట్టిగా ఇలా చేశారనుకోండి, ఆ హోల్ పెద్దగా అయితే అది డేంజరస్. ఈ రేషియో అనేది, ఈ హోల్ సైజ్ అనేది గ్యాస్ లిక్విడ్ రేషియో అనేది ఖచ్చితంగా డిజైన్ చేసి ఉంటుంది. సో ఆ వచ్చే గ్యాస్కి ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చేటట్టు గ్యాస్ లిక్విడ్ రేషియో ప్రకారం డిజైన్ అయ్యి ఉంటుంది. సో మనం దాన్ని బలవంతంగా పెద్దగా చేయటం అలా పొరపాటున కూడా చేయకండి. అందుకని సర్వీస్ సెంటర్లో మాత్రమే చేయించుకోండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఇంకా కావాలి అంటే లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. ఇలాంటి చాలా ఉన్నాయండి నా బుర్రలో, ఒక్కొక్కటి రోజు తీస్తుంటా. మీరు లైక్లే నాకు ఇంకా ఉత్సాహాన్ని ఇస్తాయి. మీ కామెంట్సే నన్ను డెవలప్ అవటానికి యూజ్ అవుతాయి. సో తప్పకుండా నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా సరే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద ఇన్బాక్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.